హాయ్ హలో, వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. వీరమాచిన రామకృష్ణ గారి డైట్ ప్రోగ్రాంలో వన్ మీల్ డైట్ అంటే ఏంటో చూద్దాం. ఈ వన్ మీల్ డైట్లో ఉండవలసిన బరువు కంటే 15 నుండి 20 కేజీలు బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు చేయటం మంచిది. లేదా 2 మీల్ చేస్తున్న వారు ఏదైనా కారణాల చేత బరువు తగ్గడం ఆగిపోయినప్పుడు దీనిలోకి మారవచ్చు. ఇదో నిబంధనలు ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. 4 పిల్లర్స్ ఖచ్చితంగా పాటించాలి. రోజు మొత్తం మీద ఒక్కసారి మాత్రమే ఘనాహారం తీసుకోవాలి. వండుకున్న కూర కానివ్వండి, క్యారెట్, కీరా, దోశ, నట్స్, గింజలు మరియు అవిసె తెల్ల నువ్వులు పొడి ఇచ్చిన పరిమితులకు లోబడి ఒకేసారి తీసుకోవాలి. 5 నిమిషాల వ్యవధికి కూడా ఇవ్వకూడదు. ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని తినేటప్పుడు ఒకేసారి తినాలి. ఒకేసారి ఘనాహారం తినాల్సిన అవసరం ఉంది. మిగిలిన సమయం అంతా మంచినీరు, మజ్జిగ, లేకపోతే 2 స్పూన్ల పెరుగు లీటర్ నీళ్ళల్లో ఇలాంటి మజ్జిగ వేసుకొని వెజ్ సూపులు, నాన్ వెజ్ సూప్స్ తీసుకోవాలి. ఈ విధానంలోనూ మరియు ఇతర ఏ విధానంలోనైనా కొవ్వు మొత్తం ఒకేసారి ఇవ్వకూడదు. 20 గ్రాముల చొప్పున దఫాలుగా గ్రీన్ టీలో కానీ, సూప్స్లో కానీ, గోరువెచ్చని నీటిలో కానీ, బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో కానీ తీసుకోవాలి. ఒకసారి ఘనాహారం తీసుకున్న తర్వాత 7 నుంచి 8 గంటల వ్యవధిలో మరల ఆకలి వేస్తే సూప్స్ మాత్రమే తీసుకోవాలి. పంటి కింద నమిలే ఏది 2వసారి తీసుకోకూడదు. వీరమాచిన రామకృష్ణ గారి ఆహార విధానంలో ఏదైనా పొరపాటు చేస్తే 5 రోజుల పాటు మళ్ళీ లిక్విడ్ డైట్ చేయాలి. ఇది మీకు శిక్ష కాదు, శ్రీరామ రక్ష అని ఆయనే చెప్తూ ఉంటారు. సో డెఫినెట్గా 1 మీల్ పాటించే వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ హెల్త్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.